దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలపై కన్నెర చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పుష్ప సినిమాలో హిందూ దేవులను కించపరిచే విధంగా ఐటెం సాంగ్ ప్రదర్శించిన ఆ సినిమా డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై కన్నెర చేశారు. ఎమ్మెల్యే రాజా సింగ్ దేవిశ్రీ ప్రసాద్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఐటెం సాంగ్స్ కు దేవుళ్ల పాటలతో జతకట్టడంతో మొదలైన ఈ వివాదం ఎంతో భక్తి ప్రవర్తనతో సాగే హిందూ దేవుళ్ల పాటతో కలిపి మాట్లాడడం సరికాదని రాజా సింగ్ అన్నారు. पुष्पा मूवी की म्यूजिक डायरेक्टर गा उन्ना देवी प्रसाद निन्ना आयना ओक वीडियो ना मुंदु वच्चिंदी. आयना एमंटुन्नंटे कोन्नि पुष्पा मूवीलो ओक आइटम सांग उंदी, इंका वेरे वेरे कोन्नि सांग्लु कूडा उन्नायि. आ सांग पाडे स्टाइल की देवुडिकि मनम मोक्कुकुंटाम, దేవుడికి మనం ప్రార్థనిస్తాం, దేవుడికి మనం పూజ చేస్తాం. ఆ మంత్రాలకి ఈ పుష్ప మూవీ ఆ ఐటమ్ సాంగ్ ఆ పాటలకి ఏం తేడా లేదని ఆయన ఆ విధంగా చూపెడుతుండు. దాంట్లో ఇంక్లూడ్ కూడా చేస్తుండే ఆయన. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు మూవీ తీయండి, దానికి గ్రాండ్గా మీరు సక్సెస్ చేసుకోండి, ప్రజలు చూస్తారా లేదా. ఒక మంచి హీరో ఆయన అల్లూరు అర్జున్, చాలా మంచి హీరో ఆయన, ప్రతి ఒక్క మూవీ అందరు చూస్తారు, మన తెలంగాణ ప్రజలు అందరు చూస్తారు. దానికి మీరు ఈ విధంగా కామెంట్ చేసే అవసరం లేదని అనుకుంటున్నా. కానీ మీరు కావాలని చేసినారా, అనుకోకుండా చేసినారా, అసలు అవసరం లేకుండే మీకు. ఆ దేవుడు స్లోగన్స్కి ఈ పాట స్లోగన్స్కి ఏం తేడా లేదు, మీరు ఆ విధంగా నిన్న ప్రొజెక్ట్ చేసినారు కదా, అది చాలా తప్పు. డైరెక్టర్ గారు మీరు సమాపణ చెప్పాలి, యావత్ హిందూ సమాజంకి మీరు సమాపణ చెప్పాలి. చెప్పకపోతే తెలంగాణ ప్రజలు, తెలంగాణ హిందువులు మీకు తరిమి తరిమి కొడతారు. ఈ మాట మీరు యాద్ పెట్టుకోండి. మీరు అనవసరం హిందువుల జోలికి వస్తున్నారు. మీరు అనవసరం ఆ దేవుళ్ళకి ఆ స్లోగన్స్కి ఆ ఐటమ్ సాంగ్స్కి ఏం తేడా లేదని మీరు నిన్న చూపెట్టినారు కదా, అది మీరు చాలా తప్పు చేసినారు. మీరు క్షమాపణ చెప్పాలి యావత్ హిందూ సమాజంకి. నేను మీకు మర్యాదతో చెప్తున్నా, లేకపోతే నా చెప్పే మాటలు వేరే విధంగా ఉంటుంది. మా హిందూ ఒక సైన్యం ఉంటుంది, వాళ్ళు మాటలు తక్కువ, చెప్పులతోనే మీకు జవాబిస్తారు. మీరు క్షమాపణ హిందూ సమాజంకి చెప్పకపోతే డైరెక్టర్ గారు, దేవి ప్రసాద్ గారు, మీరు ఇమ్మీడియట్గా మీరు హిందూ సమాజంకి క్షమాపణ చెప్పాలని నేను మీకు వార్న్ చేస్తున్నా. మీరేమనుకుంటున్నారు అంటే, మీ ఇంట్లో మీ అమ్మకి మీ భార్యకి తేడా మీకు కనబడుతుందో లేదో అది తర్వాత విషయం, అది మీ ఇష్టం. కానీ మా దేవుళ్ళ పైన మీరు ఆ విధంగా కామెంట్ చేస్తున్నారంటే, మా స్లోగన్స్ పైన ఆ ఐటమ్ సాంగ్స్కి మీరు ఒక్కటే కలుపుతున్నారు కదా, అది చాలా తప్పది.